ముస్తాబాద్ మండలం తెల్లుమంది గ్రామంలోని మోతుగుల చెరువులో దాదాపు 5000కు పైగా చేప పిల్లలు చనిపోవడంపై జిల్లా మత్స్యశాఖ చైర్మన్ ఆధ్వర్యంలో చెరువును పరిశీలించారు. మత్స్యకారులకు జీవనాధారమైన చేప పిల్లలు మృత్యువాత పడడం వల్ల వారికి భరోసా కల్పించడంతో పాటు దీనిపై పూర్తి విచారణ జరపడంలో భాగంగా మత్స్యశాఖ చైర్మన్ జిల్లా అధికారి శివప్రసాద్, ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ వంశీకృష్ణ తదితరులు చెరువును పరిశీలించారు. చెరువులో ఎవరైనా విష ప్రయోగం చేస్తారా లేక ఇంకా ఏదైనా కలుషితమైన నీరు చేరడంతో చేపలు మృత్యువాత పడ్డాయా అనే విషయంపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని, అంతేకాకుండా సహకార సంఘంలోని సభ్యులను ఆర్థికంగా ఆదుకుంటామనే సందర్భంగా హామీ ఇచ్చారు. పరిశీలన కార్యక్రమంలో ముదిరా సంఘం అధ్యక్షులు రామ్ గోపాల్, ఈర్ల పరశురాములు, రాజమల్లయ్య తదితరులు ఉన్నారు. కానీ ఈ సమయంలో వాటర్ లేక ఆ వేసిన చేప పిల్లలు కూడా పూర్తి స్థాయిలో బతకలేకపోయినాయి. ఇక ఏ చేపలు అయితే మిగిలినవి కొన్ని వాటికి కూడా సరిపోయే వాటర్ లేదు. అందులో చర్య తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్కు ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేసి ఎవరైతే అనుమానం ఉందో వాళ్ళ పేర్లు కాకపోయినా గ్రామం ఫలానా వాళ్ళని చెప్తే వాళ్ళు తీసుకుపోయి లోపడేసి సంపడంతో వాళ్ళే చెప్తారు. అది ఈ నిర్ణయం ఫిషరీస్ డిపార్ట్మెంట్, మత్స్యశాఖ సొసైటీ, జిల్లా అధ్యక్షులు గారు వీళ్ళు ఇమ్మీడియట్గా ఈ చర్య తీసుకోవాల్సిందిగా వారిని కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ రసాయనిక పదార్థాలు ఏమన్నా కలిసినాయనే కోణంలో సుత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని సుత ఆ కోణంలో సుత మేము ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ అలాంటి విషపూరితమైనటువంటి రసాయనాలు ఈ చెరువులో కలిపినట్టుంటే మేము పోలీసు శాఖ ద్వారా సుత వారికి కంప్లైంట్, ఎందుకంటే అవి అట్లనే వస్తే చనిపోయే అవకాశాలు ఉంటాయి, మొత్తానికి మొత్తం చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నీటి తగ్గుతుంది కాబట్టి అందుకని మనం ఎంత చేపలు అయితే బతుకుతాయో ఆ చేపలను మనము తీసుకుని మా ఈ సంఘాన్ని అభివృద్ధి చేయవలసిందిగా మీ ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులందరికీ విన్నవించడం జరుగుతుంది.